నమస్తే సార్, మీ పేరండి? ఆంజనేయులు అండి. ఆంజనేయులు గారు, ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము వ్యవసాయమే. ఎవరు సార్ మీది? మా ద్రోణాదుల. ద్రోణాదుల సార్, ఎలక్షన్లు రాబోతున్నాయి కదండి, మరి మీది పర్చూరు నియోజకవర్గంలోకి వస్తుంది? పర్చూరు నియోజకవర్గమే సార్. ఎలక్షన్లు రాబోతున్నాయి, మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు తెలిసే ఉంటుంది. ఏలూరు సాంబశివరావు గారు టీడీపీ నుంచి, అలానే దగ్గుబాటి వెంకటేశ్వర గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే మీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ఏలూరు సాంబశివరావు గారు కాలనీల సమస్య ఒకరు తీరుతాడు, మాకు నమ్మకం. ఆయనకేమో నీల బాధలు తెలవు, నియోజకవర్గంలో ఉండడు, అందుబాటులో ఉండడు. ఒక తడవకు రెండు తడవలు చూసాము. పెళ్ళమేమో బీజేపీ పార్టీలో, ఆయన వైసీపీ పార్టీలో, మరి కొడుకు ఏమో అమెరికాలో. ఎవడు పోతాడండి మా బట్టడు? రేపు ఇబ్బంది వస్తే ఏలూరు సామయ్య అంటే మాకు దగ్గరలో ఉంటాడు, పోయి అడిగినా చిన్న పెద్ద పోయినా పలకరిస్తాడు. ఏందని మాకు పనులు బాగానే చేస్తున్నాడు. మాకు ఇప్పటివరకు ఎలా పనిచేశారండి? ఇప్పటివరకు ఎమ్మెల్యే ఇప్పుడు బాగానే చేశాడండి. గెలవక తలికి బాగానే చేశాడు. ఒకే నీళ్ళు ఇబ్బంది అయినా మాకు నీళ్ళు తెప్పించాడు, వంతులు నీళ్ళైనా. మాకు ఈ సంవత్సరం కూడా బాగానే నీళ్ళు అందినాయి. ఇక్కడికి సాంబశివరావు అయినా చంద్రబాబు గారు అయినా మాకు అన్ని పనులు సౌకర్యంగానే ఉన్నాయి. సార్, చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎలా ఉంది? 5 సంవత్సరాలు బాగుందండి. బాగుంది. థ్యాంక్ యూ అండి.